హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు జరగబోయే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రిషి రంగలాగా వెళ్ళడంతో ఇంకా సరేంద్ర అయితే నిజంగానే తను రిషి కాదు రంగా అని అనుకొని రిషి ఎలా ఉంటాడు ఏంటి అనేది మొత్తం రిషికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా రిషి అలా నడిచి అలా మాడుతుండగా ఇంకా శైలేంద్ర అయితే ఎగ్జాక్ట్లీ రిషి కూడా ఇలాగే చేస్తాడు, ఇలాగే కంటిన్యూ చేయి రంగా, నువ్వు ఇలాగే చేయి, రేపు కాలేజ్కి వెళ్ళా కూడా ఇలాగే చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రిషికి. ఇంకా రిషి అయితే అలాగే సార్ తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా నన్ను సార్ అనొద్దు రంగా, నువ్వు నన్ను అన్నయ్య అని పిలు, రిషి నన్ను అన్నయ్యని పిలుస్తాడు కదా అని చెప్పేసి అనగానే అలాగే అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే శైలేంద్ర దేవి ఎంతో చెప్తూ ఉంటాడు, మమ్మీ మనం అనుకున్న ప్లాన్ అంతా సక్సెస్ మమ్మీ. ఇంకా రంగా ఎలా అంటే సేమ్ రిషిలాగే చేస్తున్నాడు, నువ్వు చూసావంటే తను నిజంగా రంగా కాదు రిషి అనుకుంటావు తెలుసా, అంతగా రిషిలాగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దేవి అనేది అలాగేనన్నా అయితే నువ్వు రేపే నువ్వు ఎండీ సీట్లో కూర్చుంటావు కదా అయితే అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవి అని. అవును మమ్మీ ఖచ్చితంగా, రేపు కాలేజ్కి వెళ్ళేసరికి గవర్నమెంట్ వాళ్ళని హ్యాండ్ఓవర్ చేసుకుంటారు కదా, ఆ టైంకి రంగా వెళ్ళి అవసరం లేదు ఇంకా నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళందరినీ పంపించేశాడు, ఆ తర్వాత నన్ను ఎండీ సీట్లో కూర్చోబెడతాడు అని చెప్పేసి సంతోషంగా చెప్తూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా దేవి అని అంతకన్నా నాకు సంతోషం ఏముంది నాన్న, నీ సంతోషమే నా సంతోషం, కొన్ని ఏళ్ళగా నేను ఇది చేస్తున్నాను, ఏదో ఒకటి చేసి నిన్ను పైకి తేవాలి, నీకు ఒక గుర్తింపు రావాలని, ఇన్నాళ్ళకి నీ కళ నా కళ నెరవేరుతుంది నాన్న అని చెప్పేసి దేవేనైతే అంటూ ఉంటుంది. ఇంకా ఈ మాటలని విన్న ధరణి అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారే అని చెప్పేసి అనుకుంటూ మహేంద్రకి జరిగినది చెప్తూ ఉంటుంది. ఇక మహేంద్ర అయితే ఎవరు ఏమి చేయలేరు, డీవీఎస్టీ కాలేజ్ని శైలేంద్ర ముట్టను కూడా ముట్టలేడమ్మా, నువ్వేం బాధపడకు అని చెప్పేసి మహేంద్ర అయితే అంటూ ఉంటాడు. ఇక ఉదయం లేవగానే దేవి అని అలాగే మహేంద్ర శైలేంద్ర అందరూ కలిసి కాలేజ్కి అయితే వెళ్తారు. ఇంకా రంగా రాలేదేంటి అని చెప్పేసి రంగాకి ఫోన్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా రంగా అదే టైంకి కారు దిగితే వస్తుండగా అచ్చం రిషిలాగా రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు శైలేంద్ర. ఇదేంటి నేను చూసేది రంగానా రిషినా అని చెప్పేసి దేవి అని శైలేంద్ర ఇద్దరు అలా చూస్తూ ఉండగా మహేంద్ర రిషిని చూసి మన రిషి అంటూ పరిగెట్టుకొని వెళ్ళి రిషిని కౌలించుకుంటాడు. ఇంకా రంగా కావాలనే శైలేంద్రని చూసిన వెంటనే ఇక కంటిన్యూ చేయి అని చెప్పేసి అన్నట్టుగా ఊపుతాడు శైలేంద్ర. ఇంకా మహేంద్ర ఏమైపోయావురా నువ్వు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఈ లాడ్ని గుర్తు రాలేదా అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మహేంద్ర. వసుధర నీ కోసం వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రిషి అయితే డాడ్ వసుధరకి ఏం కాదు, వసుధర కూడా త్వరలోనే వస్తుంది అని చెప్పేసి నమ్మకంగా చెప్తూ ఉంటాడు మహేంద్రకి. ఇంకా మహేంద్ర అలాగే నాన్న పద అని చెప్పేసి కాలేజ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు మహేంద్ర. ఇక గవర్నమెంట్ కాలేజ్ని తీసుకోవడంతో ఇంకా నేను ఇంకా వచ్చేసాను, ఈ కాలేజీని నేను చూసుకుంటాను, ఇంకా డీబీఎస్టీ కాలేజ్ ఎవరి చేతికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ రిషేంద్ర భూషణ్ ఉండగా డీబీఎస్టీ కాలేజ్ని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు రిషి. ఇంకా వెంటనే గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోగానే స్టూడెంట్స్ అందరూ కాలేజ్ మొత్తం చూద్దామని చెప్పి కాలేజీలో వెళ్తూ ఉండగా స్టూడెంట్స్ అందరూ రిషి మీద ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉంటారు, రిషి సార్ అని చెప్పేసి అలా పిలుస్తూ ఉండగా మహేంద్ర చాలా సంతోషిస్తుంటారు, చూసావు నాన్న వీళ్ళందరూ నేను ఎంత గుర్తుపెట్టుకున్నారో, నువ్వంటే వీళ్ళకి ఎంత ప్రాణమో అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర. అవును డాడ్ ఈ రిషేంద్ర భూషణ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇక దేవి అని శైలేంద్ర అయితే ఏంటి నాన్న నాకు ఎందుకో వీడిని చూసే డౌట్గా ఉంది నాన్న, అసలు వీడు రంగ కాదేమో రిషి ఏమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి దేవి అనేసరికి మమ్మీ ఛాన్స్ లేదు మమ్మీ, వాడు రంగాని లేదంటే డబ్బు ఏంది తీసుకుంటాడు, రిషికి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది మమ్మీ అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటాడు. ఇంకా ఏమో నాన్న అని చెప్పేసి దేవి అయితే అంటూ ఉంటుంది. ఇంకా మీటింగ్ అంతా అరేంజ్ చేశాక మినిస్టర్ సార్ అయితే నిజంగా నువ్వు ఈ కాలేజ్కి రావడం చాలా సంతోషంగా ఉంది రిషి, లేదంటే కాలేజ్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయేది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రిషి అయితే మాట్లాడుతుంటాడు. ఇంకా రిషి మాట్లాడుతూ డీబీఎస్టీ కాలేజ్కి ఒక పేరు ప్రఖ్యాత ఉంది, దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి, ఎంతోమంది లక్షల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీని నమ్ముకొని జాయిన్ అయ్యారు, అలాంటి పిల్లల జీవితాన్ని నాశనం నేను చేయలేను సార్ అని చెప్పేసి మినిస్టర్ అంటూ ఉంటాడు రిషి. అప్పుడే ఆ వస్త్రం అయితే వస్తుంది, వస్త్రం చూసిన సరేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. లేటెస్ట్ స్టెప్స్ ఇది ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్.